ఆల్ రైట్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మన సింషాన్ కి డోరిమోన్ కి ఒక కొత్త కార్ అయితే తీసుకెళ్తాను ఈ కార్ చూసారు కదా ఎట్లా ఉందో దొచ్చేసి ఒక చిన్న కార్ అనమాట బల్లే ఉంది నాకైతే బల్లి నచ్చింది అందుకనే మన సింగ్షన్ కి డోరిమోన్ అయితే తీసుకెళ్తున్నాను సో వెంటనే దీని మన ఇంటికి అయితే తీసుకెళ్లిపోదాం ఈ సింషాన్ డోరిమోన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అర్రే ఈ కార్ ఏంటబ్బా ముందర పైకి వస్తుంది ఓకే ఓకే ఈ స్పీడ్ అయితే మన సింగ్షాన్ కి కి సరిపోద్ది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పీడ్ వెళ్ళారు అనుకోండి మళ్ళీ వాళ్ళకైతే యాక్సిడెంట్ లో అట్లా జరుగుతూ ఉంటాయి అసలే మన సింషాన్ గాడు చాలా పెద్ద రోడ్డు అందుకని నేనైతే ఈ కార్ కి అంతా స్పీడ్ అయితే తగ్గించేసి తీసుకెళ్తున్నాను చూసారా థర్టీ స్పీడ్ అయితే వెళ్తుంది ఇదైతే సరిపోద్ది ఆల్ రైట్ వీళ్ళైతే ఎక్కడున్నారు రే శింషాన్ డోరేమోన్ ఎక్కడున్నారా మీరు నాకైతే కనిపించట్లేదా వీళ్ళు ఎక్కడున్నారబ్బా ఇక్కడ ఏమైనా ఉన్నారా ఇక్కడైతే లేరు కింద ఉన్నారా ఆ కింద ఉన్నారు స్విమ్మింగ్ పూల్ దగ్గర రే శింషాన్ డోరేమోన్ మీకైతే ఒక కార్ తీసుకొచ్చారా ఏంటి మావయ్య నిజంగానే కార్ తీసుకొచ్చావా నిజంగానే తీసుకొచ్చానురా అబ్బా అయితే పదమయ్య వెళ్ చేద్దాం సరే సరే నా వెనకాల రండి ఇద్దరు అయినా కానీ ఈ టైమ్ ఏం చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ లో ఏం లేదు మావయ్య స్నానం చేస్తే అలవాటు అవుతుంది అందుకనే మేము కానీ స్విమ్మింగ్ పూల్ లో దిగేమంటే ఆల్ రైట్ ఫ్రెండ్స్ మీకైతే చెప్పడం మర్చిపోయాను మీరు ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు ఉంటే మన డిస్కౌంట్ సర్వర్ అయితే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ లో అయితే పిన్ చేస్తున్నాను వెళ్ళి ఫస్ట్గా అందరైతే జాయిన్ అయిపోండి ఓకేనా అవును ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అయితే డిస్కౌంట్ సర్వర్ జాయిన్ అయిపోండి ఎందుకంటే మనం అక్కడ చాలా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అండ్ మేమైతే రూమ్స్ క్రియేట్ చేస్తాం మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కానీ రావచ్చు ఓకేనా అవును ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిస్కౌంట్ సర్వర్ అయితే జాయిన్ అయిపోండి కింద అయితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో అయితే ఇస్తాను ఓకేనా సరే మావయ్య ఏ ఇంకా వెళ్దాం నా కార్ చూపిస్తు సరే రా నా ఎనకాల రండి అయితే మీరైతే ఏంది ఇంకా స్విమ్మింగ్ పూల్ లోనే ఉన్నారు వస్తున్నా ఆగమయ్యా ఆల్ రైట్ రండి మనం అయితే వెళ్దాం పైకి వస్తాం పద మావయ్య ఈ రోజు ఆ కార్ చూడాల్సిందే సరే సరే పైన రెడీగానే ఉంది రావయ్య ఎట్లాంటి కార్ తెచ్చావు మా సూపర్ కార్ తెచ్చా కోసం సూపర్ కార్ లాంటిది అనుకో నీకు ఏంటి ఇదిలా ఉంది ఉందో మోహిని ఖచ్చితంగా నా కోసం తెచ్చావా డోరీ మోన్ ఒరే నా కోసం కాదు తెచ్చింది నీ కోసమే ఒరే మీ ఇద్దరు కోసం తెచ్చా నేను ఏంటి మోయ నిజమేనా ఏంటి మోయ అసలు కారు మరి ఇట్లా ఉంది చెత్తగా ఒరే చెత్తగా అంటావు సూపర్ గా ఉంటే కారు లేదు మోయ నాకైతే నచ్చలేదు ఒరే ఇది పని చేయట్లేదు అనుకున్నావు సూపర్ గా పని చేస్తుంది తగిలితే నన్ను వెళ్ళిపోతుంది అదేంటి మోయ తగిలితే నన్ను వెళ్ళడం నీ కారు తగిలి సరే నా కారు కా ఇద్దో తగిలే చూడు ఇది చూడు వెనక్కి కానీ ఇదేంటి మోయ వెనక్కి వెళ్ళిపోతుంది ఒరే నా కారు అంటే పెద్ద కారు అది కాకుండా వెయిట్ ఎక్కువ ఉంటది

అరే చాపేంటి మామే వెళ్ళిపోయింది దానికి ఏదో బయటికి వెళ్ళాలని లేరా సరే నేను ఈ కార్ స్పీడ్ అయితే టెస్ట్ చేయబోతున్నాను అరే 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 ఏంటిది ట్వంటీ స్పీడ్ ఓయేమో ఏంటి మాయో థర్టీ స్పీడ్ లో వెళ్ళిపోతుంది అప్పుడే చెప్పే కదా దీని స్పీడ్ చూసి నీకు కళ్ళు తిరుతా అంతే అరే మామే మాయా ఏంటి అంట అంట వచ్చేసాడు ఏంటి ఏంటిది పోయమ్మా పోయమ్మా మాయ అసలు కంట్రోల్ అవ్వట్లే అమ్మా అయ్య బాబోయ్ మాయ ఏంటి మాయ ఇది ఒక చక్రం మీద వెళ్తుంది ఏంట్రా అయినా కానీ ఇది ఎంత స్పీడ్ పోతుంది అర్రె మాయ ఏంటి మాయ ఇది మరి దారుణం వాడు కొద్ది నా కారు తిరిగేసింది మాయ నేను కొద్ది వాడి కారు తిరగాలి గాని ఒరే శింక్షన్ చెప్పే నీకు ఆల్రెడీ నీది చిన్న కారు సరేనా ఆ సర్లే మాయ అర్రే ఏంటిది ఎయిటి స్పీడ్ పోతుంది మాయ నిజంగా బానే ఉంది మాయ చెప్పా కదరా శింక్షన్ అయినా కానీ ఇది ఎయిటి స్పీడ్ పోదే సరే సరే ఆగ మోయన ఫాస్ట్ ఇంటి దగ్గరికి వస్తున్నాను సరే సరే అయితే ఫాస్ట్ గా ఇంటి దగ్గరికి ఆ వస్తున్నా మోయన నేను తడదర్లో సాగు అది అబ్బా ఏంటి అసలు ఇది ఈ చక్కెర గాని కొట్టలేకపోయిందా ఈ కార్ మరి దారుణం అసలు సర్లే పర్లేదు ఏదో ఒకటి ఇదైతే మన డోరీ బన్ గాడికి ఇచ్చేసి నేను మన మోయన ఇంకో కార్ ఆడతా ఇంకో కార్ అంటే అట్లాంటిది అంటే తార్ ఆడతా ఫ్రెండ్స్ అరే ఏంటి అసలు ఈ కార్ మరి దారుణం ఒరే షింగ్చాన్ ఎంత సేపు ఇంటికి వచ్చేది ఏంటప్పా మోయ ఈ కార్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు గింగరాలు కొట్టేస్తుంది ఒరే నాయనా గింగరాలు ఏంట్రా కొట్టేదిరి ఆ వచ్చేసే వచ్చేసేలే అయ్యో బాబాయ్ తిరిగేసి తిరిగే తిరిగేసింది ఈ కారు చ మరి దారుణం ఈ కారు ఏనో శింషాన్ సూపర్ గ ఉందన్నావు ఇందకలా మరి ఇప్పుడు దారుణం ఉంటున్న లేదు మా నాకు ఈ కారు నచ్చలేదు బానే ఉంది కానీ ఫ్రెండ్స్ నాకైతే ఈ కార్ నచ్చలే ఎందుకంటే నాకు కొత్త కార్ కావాలి అర్రే మాయమ్మ ఏంటిది అసల ఉరే శింఖాన్ ఏంట్రా కార్ ని పలిటీలు కొట్టేస్తున్నావు మా ఈ కారు అసలు కంట్రోల్ అవ్వట్లే పోము నాకు నచ్చలేదు ఈ కారు నచ్చకపోవడంరా ఇంత సూపర్ గా ఉంటాయి కారు లేదు మా నాకు అసలు నచ్చలేదు డరేమ్ నువ్వు తీసుకురా ఈ కార్ నే ఏంటి నన్ను తీసుకోమంటారు ఏమైనా మతలబం ఉందో ఏంటి మా యా ఎవరు నక్కంది మాయా నాకు ఇంకో కార్ కావాల్సింది ఆ కార్ నాకు నచ్చలేదు కార్ అంటే మాట్లా ఫ్రెండ్స్ నేనైతే అట్లా అట్లా కార్ అయితే అంత ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫస్ట్ గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి అల్ల పెట్టేసుకోండి ఓకేనా మీరు కానీ బిల్లకి నల్లలో పెట్టుకున్నాను అనుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు మీరు మా వీడియోలు అన్నీ చూడొచ్చు అండ్ ఈ వీడియోకి అయితే ఫైవ్ లైక్స్ సరిగ్గా ఇస్తాం ప్రతి లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు సరేనా అండ్ మన డిస్కౌంట్ సర్వర్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి మాయా కానీ పదా మనం వెళ్ళి కొత్త కారు కొనుక్కుందాం ఊరి ఇప్పుడు ఇప్పుడు కొత్త కారు అంటే యాడ్ నుంచి వస్తుందిరా మాయ నువ్వేం చేస్తావు నాకు తెలియదు నాకు కొత్త కారు కావాల్సిందే అబ్బా ఈడు మళ్ళీ వదిలిపెట్టే కొత్త కారు అంటే మాయ ఏంటి మాయ ఈడు కొత్త కారు అంటున్నాడు ఈడు కార్ తీసి నగ్గం తీసియాల్సిందే మళ్ళుకున్నారు ఇద్దరు మళ్ళీ ఊరే ఏంట్రా నేను అడిగితే నీకు కార్ కావాలా నీ కోటింగ్

నేనైతే ఈ కార్ ని మన సిమ్యాన్ దగ్గర కొన్నాను ఇదే లాస్ట్ కార్ రేసింగ్ షాన్ కానీ ఇప్పుడు ఆయన దగ్గర కార్లు ఉంటాయో లేదో నాకైతే డౌటే దేనికి ఉండవు మోయ ఉంటాయి పదా ఉండవు అనిపిస్తుందా నాకు ఎందుకో మోయ ఉంటాయి కానీ మోయ అంతే అంటావా అంతే మోయ కావాలంటే ఆయనకి మళ్ళీ డబ్బులు ఇచ్చు డబ్బులు ఇష్టం ఏం కాదు అసలు అంతే అంటావా అంతే మోయ సరే అయితే పద ఓకే శిక్షణ డోరిమోన్ మనం అయితే ఇంకా కార్ ఆపేసి సిమ్యాన్ దగ్గరికి అయితే వెళ్దామా వెళ్దామా సరే ఆగు నేను ఏదైనా కార్ వస్తుందేమో చూస్తాను సో దాంట్లో మనం అయితే సిమ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళి కార్లు ఆడదాం ఏమంటావు ఆ సరే మామయ్య అడుగు నాకు ఎట్లయినా కానీ ఒక మంచి సూపర్ కార్ కావాల్సిందే యా సరే సరే శింగ్ నువ్వు చెప్పినట్టు సూపర్ కారే చూద్దాంలే నీకు కానీ మనకి ఏదైనా ఒక మంచి కార్ కావాలరా ఇదేమో ఇక్కడ కార్ వస్తుంది కార్ కారు నాపు సర్లే ఏదో ఒక కారు అక్కడికెళ్ళి మళ్ళీ మనం మార్చేసేదే కదా కానీ ఇది టూ సీటర్ కారు రా టూ సీటర్ కారు లో మనం ముగ్గురం ఎట్లా వెళ్తాం చెప్పు అవును మా అయ్యా ఇక్కడ కార్ వచ్చింది తిన్నామయ్యా ఓకే ఓకే అంకుల్ మీరైతే బయటకొచ్చేసి అది అదేమో అంకుల్ బయటికి వచ్చేసాడు ఇంకా పద మా మనం వెళ్దాం సరే సరే వెళ్దాం మీరైతే అక్కడ ఫాస్ట్ గా ఎక్కేసేమ్మా ఇంక పద అరెరే ఏంటిమా అట్లాడకొచ్చేసాము అంకుల్ కి తగలిందనుకున్నాను నేను ఏం కాదు లేదు తగలలేదు ఆ సరే మా అయితే పద ఓయమ్మా ఏంటి మా నువ్వు ఎట్లా పోతున్నావు

అండ్ కామెంట్ సెక్షన్ లో నేనైతే మన డిస్కౌంట్ సర్వర్ లింక్ అయితే పిన్ చేసి పెడతాను అందరు వెళ్ళి ఫాస్ట్ కి అయితే జాయిన్ అయిపోయింది సరేనా అక్కడ మనం మాట్లాడుకోవచ్చు అండ్ చాటింగ్ అని చేసుకోవచ్చు అవునవును ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన డిస్కౌంట్ సర్వర్ అయితే జాయిన్ అయిపోండి ప్రతి ఒక్కరు మనం త్వరలో ఫ్రీ ఫైర్ కంటెంట్ గానీ పెట్టబోతున్నాం సో దానికి మీరు నాకు ఏమైనా ఛాలెంజ్ చేయాలంటే డిస్కౌంట్ సర్వర్లో నుంచి అయితే మీరు నాకు ఛాలెంజ్ చేయొచ్చు ఓకేనా ఆ మనోలు ఇన్నిసార్లు చెప్పలేలేమో అయ్యా జాయిన్ అయిపోతారు సరే అయితే నువ్వు గట్టిగా పట్టుకోరా శింక్షన్ నేనైతే ఫాస్ట్ గా సిమ్యాన్ దగ్గరికి తీసుకెళ్లిపోతా ఆ పోదాం పదమో అయ్యా ఎట్లా అడగాల నాకైతే ఒక సూపర్ కార్ కావాల్సిందే అది చిన్న కార్ ఎట్లా ఉంటుందంటే అంటే మాయ చూసావు కదా అది వచ్చేసి ఆఫ్ రోడ్ డింకి పని చేయాలి అండ్ ఇంకా ఏదైనా రేసుల్లో పార్టిసిపేట్ చేసినా అది సూపర్ గా ఉండాలి మాయ చెప్తున్నాను మందరే ఉంటది లే రషింగ్ షాట్ నువ్వు ఏం భయపడవు ఆ సరే మాయ ఖచ్చితంగా చూడు సరే సరే నేను చూస్తానులే ఇంక ఇంకైతే గెట్టి పట్టేసుకొని నేనైతే ఫాస్ట్ తీసుకెళ్లిపోతా ఆ పట్టుకో అన్న మాయ పద ఫాస్ట్ గా ఆల్రెడీ సింగ్ షాట్ డోరిమోన్ మనం అయితే ఫైనల్లీ సిమియన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆ పద మాయ సిమియన్ అంకుల్ షాప్ దగ్గరికి ఎక్కడక్కడ కార్ ఎడైలేదు చూడడం యే ఫస్ట్ ఓకే కార్లు లో అయితే ఇక్కడ చాలా ఉన్నాయి కానీ చిన్న కార్లు లోపల ఏమైనా పెట్టుంటాడేమో ఆగు వెళ్ళాడాదాం ఆ సరే పద పదే వెళ్ళాడాదా సిమెర్ అనుకోల్ ఓ డబుల్ టో రేంటు ఇట్లా ఉంచో కార్ వత్కెళ్లేవు ఆ కార్ మా వాళ్ళకి నచ్చలేదు అయ్యా ఏం చెయ్యమంటావు చెప్పు ఓ అవునా సరే ఇక్కడ పెద్ద కార్లు ఉన్నాయి వీటిలో ఏ కార్ కావాలి తీసుకో ఇంకా షింగ్షాన్ కి డోరిమోన్ కి డోరిమోన్ కి అయితే ఈ బ్లూ కలర్ కార్ అయితే బాగా సెట్ అవుద్ది షింగ్షాన్ కి వాడు ఇష్టం నేను చెప్పింది అయితే వాడు ఎప్పుడు తీసుకోలేదు కదా కానీ ఒరే డోరిమోన్ నీకి కార్ నచ్చిందా మాయ నాకైతే ఏమో నచ్చలేదు మాయ నాకేమో పెద్ద కార్ తీస్తావు వాడికేమో ఏమో క్యూట్ గా ఉండే చిన్న కార్ తీస్తావు నాకు దేనికి మా ఈ పెద్ద కారు నాకు చిన్న కారే కావాలి అబ్బా సిమియన్ చిన్న కార్లు ఏమైనా ఉన్నాయా చిన్న కార్లా లేవు ఏం స్టాక్ గా తెప్పివా స్టాక్ అయితే నేను నిన్నే యుఎస్ నుంచి అయితే తెప్పించాను అక్కడ కాని స్టాక్ అయిపోయిందంట చిన్న కార్లు తెలుసు కదా చాలా డిమాండ్ ఉంటాయి అవునా ఇప్పుడు ఎలా మరి నాకైతే చిన్న కార్లు కావాలా నేను ఇప్పుడు ఆర్డర్ పెడితే ఎప్పటికొస్తాయి నువ్వు ఇప్పుడు ఆర్డర్ పెడితే ఒక టూ త్రీ మంత్స్ అయితే పడుతాయి డోమినేటర్ ఏంటి టూ త్రీ మంత్స్ ఏంటి అయ్యా అప్పటి దాకా నేను ఏం చేయాలి అసలా మాట్లాడుతున్నాను ఆగ్రహన అయినా దీనికి తొందర పడతావు అసలా సరే సరే మాట్లాడకాయ సిమ్ అని కూడా ఇంకా వేరే దారేం లేదా టూ త్రీ మంత్స్ వెయిట్ చేయాల్సిందేనా అవున్ డోమినేటర్ పక్కా టూ త్రీ మంత్స్ వెయిట్ చేయాల్సిందే దానికైతే ఎవ్వరు మేము చేయలేం బా ఏదైనా ఛాన్స్ ఉండేటట్టు చూడకూడదా లేకపోతే నువ్వు ఎవరికి సేల్ చేసావు అండ్ ఆ కార్ ప్రైజ్ ఎంత పడతాయి ఆ కార్ డీటెయిల్స్ అయితే నాకు కొంచెం చెప్తావా అవు సుడు డామినెటర్ చెప్తాను నేను మొత్తం రెండు సేల్ చేశాను అందులో ఒకటి వచ్చేసి మహీంద్ర మహీంద్రా తారా అది పెద్ద కార్ కదా లేదు రా వాటిలో చిన్న మోడల్ గా నచ్చినాయి ఈ మధ్య దాంట్లో ఎవరో వాళ్ళ కొడుకు బర్త్డే అని చెప్పి ఆయన కార్ అయితే కొనుక్కున్నాడు నాకు తెలిసి ఇంకా కార్ సీల్ అయితే ఓపెన్ గా చేసినట్టు ఓపెన్ ఉండకపోతే మంచిది వీళ్ళు అప్పుడు వీళ్ళైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటి మాట్లాడుతున్నా ఏం లేదులేరా ఆ తర్వాత కారు ఆ తర్వాత వచ్చేసి జీప్ ఏంటి జీపా జీప్ గాని చిన్న మోడల్ వచ్చినాయా ఏంటి అవును డామినేటర్ చిన్న మోడల్ మధ్య అంతే అంటావా జీప్ గాని వచ్చిందనమాట ఫ్రెండ్స్ మీరైతే కచ్చితంగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నెక్స్ట్ మనం అయితే ఈ చిన్న కార్ ని బై చేద్దామో సింషన్ డోరి మన కోసం ఓకేనా ఈ రోజు మనం మహీంద్రా అండ్ ఒక జీప్ అయితే తీసుకురాబోతున్నాం సరే కానీ వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఎవరు అడ్రస్ ఉండటార్ ఇప్పుడు నేను కార్ డెలివరీలు ఇచ్చా ఉన్నా సిమియా దీనికి నేను వెళ్లి వాళ్ళతో ఏదో మాట్లాడుకున్న కార్ తీసుకుంటానయ్యా వాట్సప్తా ఏమంటావు సరే సరే లొకేషన్ అయితే పెట్టు నేనైనా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతా మా ఖచ్చితంగా చెప్పలేదు రసింగ్ షాన్ ఆల్రెడీ కొంతమంది అయితే కొనుక్కునేస్తున్నారంట మనం వెళ్ళి వాళ్ళని అడదాం కావాలంటే మనం ఒక

నీకు తారి అనేది మన సబ్స్క్రైబర్స్ చెప్తే దాన్ని బట్టి నేనైతే చేపిస్తున్నా ఏమంటా ఓకేనా సరే ఫస్ట్ కార్ చూసుకుంటా మా అయ్యా చూసుకుని నాకైతే తారు నచ్చితే తారు తీసుకుంటాన జీప్ నచ్చితే జీప్ తీసుకుంటాన ఖచ్చితంగా నాకు తెలిసి నీకు తారే ఏ నచ్చద్దు అనుకుంటున్నా ఏం చూద్దాం అక్కడ అంతే కదా అంతే మా అయ్యా చేద్దాం సరే మన సిమ్ లొకేషన్ పెట్టిడేమో చూద్దాం మాకు ఆ చూడు మామ ఒకసారి అరెమ్మ ఏంటి మా అయ్యా ఒక్కెట్లే రెండు కార్లు మధ్య బరే అట్లా ఉంటుంది ఎవరు ఇక్కడ హెవీ డ్రైవర్ అదే కదా ఏంటి బాయ్యో అసలు సింక్స్ ఈ కార్లు బ్రేక్ లు కానీ పడట్లేదు రా అనవసరంగా తీసుకున్నాను చూడు నేను అటు ఇటు వెళ్తుంటే మళ్ళీ ఇటు పక్క తిరిగేసింది కారు కానీ మా అయ్యా

సరే మావయ్య పద ఫాస్ట్ లొకేషన్ దీనికి అయ్యి హై ఈరోజు అట్లైనా కానీ నాకైతే ఒక సూపర్ కార్ అయితే రాబోతుంది అది చిన్న కార్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు తెలుసు కదా అమ్మాయి తారంటే మామూలుగా ఉండదు నీ ఎవరు తగ్గేదల రేపు స్కూల్కి వేసుకెళ్ళిపోతా ఆ కార్ని మామూలుగా ఉండదు అప్పుడు మా స్కూల్లో ఉన్న టీచర్లు నా ఫ్రెండ్స్ అండ్ మా క్లాస్మేట్స్ మా క్లాస్లో ఉన్న గర్ల్స్ కానీ షాక్ అవుతారు నా కార్ అట్లా ఉండదు ఫ్రెండ్స్ మరి మా మా అంటే మామూలుగా ఉండదు మావి తీర్చాడు నీ ఎవ తగ్గేదా మాయ నువ్వు సూపర్ మావ్య అసలు ఏమైనా కానీ ఇవాళ నువ్వే బెస్ట్ మావయ్వి

అరే అరే ఏంటి మా యో ఇంతలో జం చేసేవా ఏమో కార్ పడిపోయింది అబ్బా ఏంటి మా నువ్వు జంప్లు ఈ టైం లో చేస్తారా ఒకవేళ కార్ కార్గానే ఏమైనా డ్యామేజ్ అయిందంటే ఇంకా అయిపోయింది మా మనం హాస్పిటల్ పాలే ఒరేయ్ ఏం అవ్వలేదు కదా ఇప్పుడు మనకి నువ్వేం భయపడుబోక్షించాను ఆ సరేలే మా అయ్యా అరె ఈడెవడమ్ ఆయో ఏం నేను పోలీసులు మన వెనకాల వస్తలే లేదురా ఐస్ క్రీమ్ బండి వాడు వెనకాల వస్తున్నారు వాడు ఎందుకు చేస్తున్నట్టు ఉన్నాడులే సరే మన దగ్గరికి ఇప్పుడు దానిలో పుల్ల పెట్టడం మనం గానే ఏమైనా పుల్ల పెట్టమనుకో ఇంకా వాళ్ళ గ్యాంగ్ రాత్రిపూట మన మీద అటాక్ చేస్తారు అవును మావి అది కదా నువ్వు ఏం కలబెట్టలే సరే సరే మనం ఫాస్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం దాదాపు ఆ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చేసినట్టే ఉన్నామే లేదు మావి ఇంకా వచ్చినట్లేదు ఇంకొంచెం దూరం వెళ్ళాలనుకుంటా అదే అదే ఇంకొంచెం దూరం వెళ్ళాలని అనుకుంటున్నాను నేను గాని సరే నువ్వైతే గట్టి పట్టుకో సింగ్షాడ్ నేనైతే ఫాస్ట్ తీసుకెళ్లిపోతా సరే మావి పదా ఆల్రెడీ సింగ్షాడ్ డోర్మోన్ మనం అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎక్కడ మావి లొకేషన్ నాకు కనిపించలేదు ఇద్దరా ఈ ఇల్లు అని చెప్పాడు మన సిమియాన్ ఏంటి ఈ ఇల్లేనా అవును మాట్లాడదాం సరే వెళ్ళి మాట్లాడదాం పదా వీళ్ళు కొనిన దానికంటే మనం అయితే ఇంకొక త్రీ టెన్ పర్సెంట్ దాకా ఎక్కువైతే ఇచ్చి మనం అయితే కార్ని కూడా వద్దా సరేనా

అంటే అది నాకు కార్ కావాలి ఏ కారు నిన్న మీరు కొన్నారు కదా ఆ కారు మీరు నాకేం ఫ్రీగా అవసరం లేదు నేను కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను మీరు కొని దానికంటే కొంచెం ఎక్స్ట్రానే పే చేస్తాను ప్లీజ్ నాకు కారు ఇస్తారా ఏంటి కారు కొను అరే బాబు నేను ఇప్పుడు నీకు ఈ వెళ్లే నీతో మాట్లాడే నాకు టైం కానీ లేదు నా టైం వేస్ట్ చేయకుండా నువ్వు మర్యాదకి ఇంటికి వెళ్ళిపోసారా నువ్వు డబ్బులు ఎక్కువ నేను ఇయ్యను అసలు డబ్బులు మ్యాటరే కాదు నాకు తెలుసా కావాలంటే నీకే ఇంకో రెండు మూడు వేలు ఎక్కువ ఇస్తా ప్రశాంత్ ఇంట్లోకి వెళ్ళి తినేసి నా పేరు చెప్పి మర్చిపోకుండా అరే ఏంట్రా మాట్లాడుతున్నాడు నేనేం అడిగాను ఆయన ఏం చెప్తున్నాడు మనం రిక్వెస్ట్ కడాడు అవును సెక్యూరిటీ చూసుకుని మాట్లాడుతున్నట్టున్నాడు సరే ఒకవేళ మీరు ఏనన్నారంటే సరే కారు ఎక్కడ ఉందో అయినా చూపిస్తారా కారా వద్దు బాబు అక్కడ ఉంది కదా ఆ పెట్టిలోనే ఉంది కారు ఏంటి అక్కడ ఈ పెట్టిలో ఉందా ఎక్కడే బాబు వెళ్తున్నావు దీనికి ఎల్లబాకా ఏమైందన్నా ఎల్నా కాని తప్పేనా అవును తప్పే నీ లాంటో అసలు ఆ కార్ దగ్గర వెళ్ళకూడదు ఊరే ఊరే ఈయన మళ్ళీ రేంజ్ గురించి అయితే మాట్లాడుతున్నాడు బాగా కోపం తెప్పిస్తున్నాడు శిక్షణ నాకేనాటింగ్ ఇచ్చేద్దాం వీళ్ళకి అంతే అంటావా ఫస్ట్ అయితే ఈ సెక్యూరిటీ వాళ్ళకి కట్ల కట్లకి ఇచ్చేయాలి ఆ తర్వాత ఈయనకి ఇచ్చేస్తా సరే బాయ్యా లాస్ట్ ఇవ్వు ఎట్లా ఏంటంటే గన్ లేదు అదే గన్ లేదు ఫ్యాంట్ లో దాపెట్టుంటాడేమో గన్ను బాయా ఫ్యాంట్ లో ఏం పట్టదులే బాయ్యా సరే సరే ఆగైతే ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ వాడికి నైస్ గా మెడకాయించేస్తా బాయ్ నిదానంగా మాట్లాడు

மால் மால் கடைத்தே மரி எவ்வளோ மாட்டாடுவா எவ

కదా పెట్టి మాయా బాగుంటది మాయా ఒక్క నిమిషం ఆగంట్రా మీరేంట్రాన్స్ దొరికితే వచ్చి కారెక్ట్ చేస్తున్నారు ఏంట్రా మీరు మాయా ఏం కాదు ఏంట్రా ఏంట్రాడ దొరికారు రా మీరు మీరు జరిపారు అయినా సరిపోయాడు

తార అయి ఉంటది అని అనుకుంటున్నాను బాయా తార ఉంటది నిజంగా ఏమో నాకైతే నమ్మకాలు లేవు తార అయి ఉంటది అనుకుంటున్నాను నేను జస్ట్ లేకపోతే జీప్ అయినా అవ్వండొచ్చు సరే బాయా నువ్వేంటి పెట్టి ఇంత క్రాసింగ్ పెట్టుకోవాలి ఎట్టో ఒకటో పెట్టేయలేరు నేను కానీ గట్టి గట్టేసాను లేదు కదలదు ఇంకా మన ఇంటికి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసి ఇంకా రెండో కార్ కోసం వెళ్దాం ఏమంటావు సరేనా సరే మా హాస్పిటల్ గానీ వెళ్ళి మర్చిపోకుండా నీకు దెబ్బలు తగిలిమో సరే సరే వెళ్తా నెక్స్ట్ వచ్చే వాడు గారు ఇట్లా మాట్లాడాడంటే వాడికి మాట్లాడే ఛాన్స్ గానీ ఇయ్యనరా ఈసారి గన్ తీసి వాడు డైరెక్ట్ పాయింట్ బ్లాక్ లో కలిచేస్తా అంతేమోయా లేదు అసలు ఎక్కువ మాట్లాడుతున్నారు ఇస్తే ఇస్తా అని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి అయినా ఇవన్నీ ఏంటి మోయ మాట్లాడ్డా అదే కదా అసలు నచ్చలేదురా నాకు మాట్లాడే మాటలు నాకెందు రెండు వేలు ఇస్తాడంట ఆయన పేరు చెప్పుకొని నేను బిర్యానీ తినాలంట ఏంటి మాయా ఆయన అయినా కానీ సరే మన ఇంటి దగ్గర డాక్టర్ సమరం ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు చూపించుకొని ఇంకా మనం ఇంటికి వెళ్దాం ఫాస్ట్ గా ఏమంటావు ఆ సరే బాయ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియో చూస్తూ లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకి అయితే ఆలో పెట్టేసుకోండి మీరు కానీ బెల్లకి ఆలో పెట్టుకున్నారు అనుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు మీరు మా వీడియో అన్ని చూడొచ్చు ఓకేనా అవునవును ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే మర్చిపోకుండా ఫైవ్ కే లైక్స్ అయితే టార్గెట్ వేస్తున్నాం కంప్లీట్ చేసేస్తున్నాను అనుకుంటున్నాం ఓకేనా కంప్లీట్ చేసేయండి ప్రతి ఒక్కరు ఆల్ రైట్ మనం అయితే ఫైనల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసారు ఆ వచ్చేసా మోయా ఎట్లయితే ఏమి ఇప్పుడైతే నువ్వు కార్ పక్కన పెట్టుకొని ఓపెన్ సరే సరే ఆగు మీరుగా అయితే కొంచెం వెయిట్ గానే హెల్ప్ చేసి కింద పెట్టుకుందాం మనం దీనికి తాళంగానే వస్తున్నారు ఇప్పుడు ఈ తాళాన్ని అయితే ఓపెన్ చేయాలి ఇది ఒక పెద్ద టాస్క్ మళ్ళీ ఆల్ రైట్ డబ్బా కింద పెట్టేసాం ఇప్పుడు ఈ తాళాన్ని ఎట్లా ఓపెన్ చేద్దాం రుషింగ్షన్ ఏమో మోయ నాకేం తెలియదు నీ దగ్గర ఏమన్నా సుత్తు ఉందా సుత్తుతో పగలగొట్టే మోయ సుత్తు ఉంటే తీ ఆగు చూస్తున్నా నా ఏముందో ఆ బ్యాట్ ఉంది నా దగ్గర అండ్ ఈ గొడ్డలు ఉంది గొడ్డలతో ఓపెన్ చేయొచ్చు కదా ఇది ఎట్లా అంతా చక్కే కదా మోయ గొడ్డలతో కార్ కెమెరా డామేజ్ అవుతుందా మోయ లేదు లే రుషింగ్షన్ నేను చూసుకుంటానులే మీరైతే కొంచెం దూరంగా నిలబడండి సరేనా ఆ సరే మోయ ఆల్రెడీ నేనైతే ఇప్పుడు ఈ గొడ్డలు అయితే వాడబోతున్నాను ఈ పెట్టి మీద తీసుకో మోయ మోయ జాగ్రత్త కొట్టు మోయ నేను జాగ్రత్తగానే కొడతానులే ఆల్ రైట్ ఆల్ రైట్ ఏంట్రా ఇది కొట్టటం లేదు అద్ది అద్ది ఇంకో దెబ్బ ఇంకో దెబ్బ అంతే ఓపెన్ అయిపోవాలి ఓపెన్ అవ్వాలి ఇది అట్లైనా గానీ అరే మా ఏంటి ఎరకలు కొడుతున్నావు డోరీ మోన్ వేసేద్దాం అని ప్లాన్ వేసావా ఒరే ఒరే కాదురా నైనా చెయ్యి జారి ఇట్టు వచ్చింది అంతే డోరీ మోన్ దేనికి వేస్తారా నేనైనా గానీ ఏమో ఏ కోపం ఉంది ఏదాస్తావేమో ఒరే డోరీ కొంచెం దూరం ఉంటా నువ్వు అమ్మ నేను వెళ్ళిపోతా దూరంగా ఒరే కాసేపు సైలెంట్ గా ఉంటా నేను దీన్ని ఓపెన్ చేస్తాను

అందుకనే దూరంగా ఉండమని చెప్పింది మీరు అసలు అసలు దూరంగానే ఉండట్లేదు సరే సరే ఓపెన్ చేసి మా ఫాస్ట్ గా ఓపెన్ చేస్తున్నా ఫ్యూ మినిట్స్ లో అయితే ఆల్రెడీ సింక్షన్ ఇది ఓపెన్ అయిపోయింది ఉర్రే ఎయిటర్ ఆ కారు వచ్చింది సింక్షన్ చూసావా ఆ అవును మామయ్యా అబ్బా భలే ఉంది మా ఈ కారు అవునురా సింక్షన్ బాగుంది కారు ఫ్రెండ్స్ మీకు నచ్చిందో ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది జీప్ అనుకుంటా అవును జీప్ ఇది కారు కాదు సరే ఒకసారి ఎక్కితే వెళ్తావా ఆ తోలుతామా అయ్యా సరే అయితే జాగ్రత్తగా తోలరా శింషాన్ ఆ రే డోరేమో నువ్వు కానీ వస్తావా ఒరే ఇప్పుడు నన్ను గానీ చంపేద్దాం అని ప్లాన్ వేసావా నీ డ్రైవింగ్ లో ఒరే నేనేం సంపన్నలే రారా నైనా నువ్వు సరే ఆగ వస్తున్నా అరేరే రే ఏంటి మా భలే ఉంది కారు ఓయమ్మో ఉరినాయన మోయో ఆ స్పీడ్ భలే పోతుంది మావయ్యా ఉర్రే జాగ్రత్త అమ్మ అమ్మ అయిపోయి అయిపోయి నేను నరకానికి అబ్బా ఏంద్రనైనా నువ్వు ఉరే ఆవరణ దీని స్ప్రింగులు భలే ఉన్నాయి అసలా అయ్యో బాబు వన్ హండ్రెడ్ స్పీడా ఒరే మీకు అనవసరం కార్ది ఇచ్చారా ఏంటారే మీరు కనిపించిన వాళ్ళందరినీ గుద్దేస్తున్నారు నాయన నిదానంగా బాగుండరా కొంచెం మాయ నువ్వు ఆగ కొత్త కార్లు ఇదే స్పీడ్ వెళ్ళాలి జాగ్రత్తగానే వెళ్ళండ్రా ఏంటి వన్ ఫార్టీ స్పీడ్ లో పోతున్నారు ఇంకోసారి కార్ తీసిండ్రా నేను ఇట్లా చేస్తే ఆ లేదులే మాయ ఈ కార్ కొంచెం స్పీడ్ ఎక్కువైంది నువ్వు మళ్ళీ ఇంజిన్ మార్పిచ్చేస్తావు కదా మాయా అట్లనే గానీ మార్పిచ్చేస్తా అది వేరే విషయం కానీ నువ్వు ఇప్పుడే ఇద్దరు ముగ్గురిని చంపేసినట్టున్నావే ఒరే డోరేమోన్ బతికే ఉన్నావు కదా నువ్వు అబ్బా నా తలంతా నాయనా నువ్వు చేసిన పనికి సరే సరే కార్ అయితే ఇక్కడ పెట్టేసిండ్రా మీరు మరి ఇంకొక కార్కి వెళ్ళాలి ఆ సరే మాయా నేను పెట్టేశా రెండు ఏంటి ఇప్పుడు నాకు ఇప్పుడు వద్దులేదు అట్లా నీ కారే నేను తాత తీసుకుంటాను అయ్యో మన సబ్స్క్రైబర్స్ ఏం చెప్తే అది తీసుకోవాలి అట్లంటావా సరేలే మన సబ్స్క్రైబర్స్ ఎట్లా నాకు తారనే చెప్తారు సరే చూద్దాం కానీ సరే సరే ఇంక మనకైతే టైం లేదు మీరైతే ఫాస్ట్ వచ్చి కార్ ఎక్కండ్రా ఇంకొక కార్ వెళ్ళాలి ఆ నేను ఎక్కేసమ్మయ్య నువ్వే ఎక్కేవరా డోరీ పని కదా ఎక్కింది వాడెక్కితే నేను ఎక్కినట్టు కాదా బామా ఏంటి మాల్ బిస్కెట్లు ఎట్లేదు మాయో అదే కదరా ఏంటి అసలు ఈ మధ్య బిస్కెట్లు మాల్ గా ఎట్లేదు నేను నేనే అసలు బిస్కెట్లు ఆయన జస్ట్ కామన్ థింగ్స్ మా యా ఎన్ని పట్టించుకుంటా అట్లా చెప్పు సర్లే మీరైతే గట్టి పట్టుకోండి అనేది ఇంకో కార్ దగ్గరికి గాని తీసుకెళ్లి పోతా ఫాస్ట్ గా ఆ పదమో యా పద ఆల్రెడీ సింగ్ షాండ్ డోర్ ఇమను మనైతే ఇంకొక లొకేషన్ దగ్గరికి గాని వచ్చేసాం ఆ ఏంటి మా ఏదైనా లొకేషన్ ఒరే అవును రా కానీ ఇల్లు చాలా పెద్ద గుందర నాయన అసలు అవును మా యా చూసావా అక్కడ ముందర ఫోటోగ్రాఫర్ లగన ఉన్నారు అదే కదా ఫోటోగ్రాఫర్ ఉన్నారు ప్రైవేట్ ప్రాపర్టీ అంట ఒరే సింగ్ షాండ్ మనం దీని లోపలకి వెళ్తే వచ్చేది లేదు గానే ఆ ఏం చేద్దాం మా యా అయితే ఇంకే దొంగతనం చేసేడమే అంతే చేస్తానా అంతేరా శింక్షా ఇంకా మనకి వేరే దారి అయితే లేదు సరే సరే జాగ్రత్త సరే సరే నేను చూసుకుంటా ఇప్పుడు మనకు ఆ బాక్స్ ఎక్కడ ఉందో చూసుకుని ఇప్పుడు ఆ బాక్స్ నైతే వేసుకుని వచ్చేయాలా వేసుకుని వచ్చేసే మావయ్యా ఆల్రైట్ ఆల్రైట్ నేనైతే వెళ్తానండి నువ్వేం టెన్షన్ పడవక ఇప్పుడు అయితే ఇల్లు ఎక్కేస్తా ఫాస్ట్ వెళ్ళి అమ్మాయి ఆ ఇల్లు అయితే ఎక్కేసాను ఇప్పుడు నేనైతే బాక్స్ ఎక్కడ ఉందో చూసి ఆ బాక్స్ నైతే లేపేస్తా రేపు ఎక్కడైతే మనుషులు ఉన్నారు ఎక్కువ మాట్లాడకూడదు మావయ్యా జాగ్రత్త గురుడు వారవ బాక్ రాను నేను నా కాసేపు ఎక్కడ ఉన్నాడు అసలు నేను చెన్నై ఉన్నాను సరే ఎవరికి కనిపించకుండా దానికో ఉండు నేను ఆ బాక్స్ ని అయితే తీసుకొచ్చేస్తా ఆ తర్వాత మనం అయితే ఆ బాక్స్ ని ఇంటికి ఎత్తుకెళ్ళి ఓపెన్ చేసి ఆ కార్ మనం తీసుకుందాం మేమంటాం ఆ సరే మామయ్య మంచి ప్లాన్ ఆల్ రైట్ ఆల్ రైట్ కానీ ఇక్కడ ఆ బాక్స్ ఎక్కడుందో కనిపించట్లేదురా మా ఆయన పార్కింగ్ గడిచాడు పార్కింగ్ దగ్గర అంటే అవి చూస్తా రే అక్కడ బాక్స్ కనిపించింది రే జరిపింది జరిపింది జస్ట్ మిస్ లేకపోతే కిందకి ఆహా బాక్స్ అయితే ఇక్కడే ఉందా ఒరే శింక్షా నువ్వు ఆ బాక్స్ ముందర ఉండి కానీ చెప్పలేదు కదా నాకు రే అంటే అదో కదా అని చెప్పి బాటుకాడిరా నువ్వు నేను ఆ పైన అంతా ఎతకతా ఉంటే నువ్వు ఇక్కడే ఉండి బాక్స్ ముందరే ఉన్నావు చెప్పొచ్చు కదా ఆ మా అయ్యా ఇప్పుడు మనం బాక్స్ వెతికెళ్ళిపోదాం పదా ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు మనకు దారి అయితే ఇటు పక్క వెళ్ళాలి మా అయ్యా వచ్చిన దారిలో ఇప్పుడే ఇటు పక్క అయితే ఎవరు లేనట్టున్నారు అక్కడైతే ఆంటీ ఉంది మీరైతే బయటకి వెళ్ళబాకండి కొంచెం ఆల్ రైట్ ఇప్పుడు నేనైతే జాగ్రత్తగా ఈ పెట్టినైతే తీసుకెళ్లిపోతా మీరుగా నేనకాల్లి వచ్చేయండి సరేనా

అవును మా నువ్వు అసలు పెట్టబాగలేనిపోయిన వాటిలో అన్ని నువ్వేంటైనా కానీ కారు నిట్ట తోలుతున్నావు జాగ్రత్త కదా అయ్యా సరే సర్లే జాగ్రత్తగానే దాల్తానండి ఇప్పుడు మీరేం భయపడబాకండి నేను మీరు దేనికి చెప్పండి నేను చూసుకుంటా కదా తారంటే ఇట్లానే ఉంటది కాకపోతే ఇది వేరే మోడల్ కానీ మనకైతే ఇప్పుడు చిన్న రాబోతుంది అవును చిన్న తార రాబోతుంది సూపర్ గా ఉంటది మావయ్యా అవునవును నేను ఇప్పుడు ఆ చూడాలిరా ఏదో ఆ చూద్దాం చూడబోతా ఆ రకటే కదరా అక్కడ జీప్ ఉంది ఆ జీప్ గాని సూపర్ గాని చూసా కదా ఎంత స్పీడ్ పోతుందో ఆ చూశేంలే మొయ్యా సరే సరే నువ్వు అయితే గేట్కి పట్టుకొని నేనేతే ఫాస్ట్ ఇంటి దరికి తీసుకెళ్ళి పోతా ఆ సరే మొయ్యా పద పద ఆల్ రైట్ ఆల్ రైట్ మనసే దాదా పిట్ వచ్చేసాం ఇప్పుడైతే ఈ పిట్ ని గాని ఫాస్ట్ గా ఓపెన్ చేసి దీని లోపల తార్ అయితే ఓపెన్ చేసేద్దాం సరేనా ఆ సరే మొయ్యా ఫస్ట్ నేనే డ్రైవింగ్ చేస్తా ఈ తార్ ని అబ్బాయి అదంతా కదరా అయ్యో నువ్వు జీప్ ని డ్రైవింగ్ చేసి మర్చిపోయావా ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తా ఏంటి మావయ్య ఇట్లా మాట్లాడుతున్నాడు అది కరెక్టే కదరా ఇందాక నువ్వు డ్రైవింగ్ చేసి ఇప్పుడు డోరీమోన్ డ్రైవింగ్ చేస్తాడు మళ్ళీ డోరీమోన్ సైడ్ అలా నువ్వు సపోర్ట్ సరే మీరైతే అక్కడే నిలబడండి నేనైతే ఇప్పుడు ఈ పెట్టిని గాని తీసుకొచ్చేస్తా ఆ తీసుకొచ్చే మావయ్య ఇప్పుడు మనం దీనితే ఓపెన్ చేయబోతున్నాం ఇందాక దాని లాగా కాకుండా నేనైతే ఇప్పుడు ఈ తాళం మీద గంత అయితే కాలబోతున్నాను ఆ కాల్ చేయ ఓకే తాళం అయితే ఇప్పుడు కాల్ చేశాను అది తాళానికి అయితే బొక్కలైతే పడిపోయినిరా ఆ ఇంకా కాలం మావయ్య పర్లేదు సరే సరే మన కార్ కి ఏం డ్యామేజ్ కాకుండా కలుస్తానులే నేను ఇటు సైడే కలిచా ఉంటే నాకు తెలిసి కార్ గానీ ఇటు పక్క అయితే ఉండదు అప్పుడు మన కార్ కైతే ఏం డామేజ్ అవ్వదు కాలు కాలు ఫస్ట్ కాలు కాలుస్తానే ఉన్నాను లేరా ఇటు పక్కన కాలబోయ్ ఒకసారి ఓకే శింక్షన్ నీ కోరిక మేరకు ఇటు పక్కన కాలస్తా నాకు అది కాల్చే చూసావు ఓకేనా ఆ ఓకే బాయ్ ఇప్పుడు సూపర్ అసలా ఆల్రెడీ ఇటు పక్కన కాలస్తాను అది ఇంకేది సరిపోద్ది నాకు తెలిసి ఇప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేసేద్దాం ఏమంటావ్ ఆ ఓపెన్ చేసే బాయ్ ఇంకా ఆగరా చేస్తున్నా ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ ఆల్రెడీ కార్ అయితే వచ్చేసింది రా శింక్షన్ చూసావా అవును మోయ ఇది కొంచెం పెద్ద కొంది మోయ కారు అయినా కానీ పెళ్లి ఉంది మోయ సరే డోరీమోన్ ఒకసారి డ్రైవ్ చేయరా ఆ చేస్తా నాకు మోయ నేను అబ్బాయి ఇప్పుడు డ్రైవింగ్ చేసి నేను ఎక్కాలా నువ్వు ఎక్కకపోతే పోరా నేనే డ్రైవింగ్ ఆ పర్లేదు లాగరే ఎక్కుతున్నాను ఒరే జాగ్రత్తగా మీరు ఏంట్రా ఆయనతో స్పీడ్ పోతున్నారు మాయ ఈ కారు హాయ్ సూపర్ సూపర్ నాకు భలే నచ్చింది మాయ ఈ కారు అయినా నువ్వు తిప్పేస్తాను తిప్పిందానికంటే చాలా తక్కువేరా నేను అబ్బా ఏంటమ్మ నువ్వు ఏంట్రా గోడకు మోటేస్తా నీకు అసలు డ్రైవింగ్ వచ్చారాదా ఏమనుకున్నావారా ఇక్కడ డోర్ ఇమ్మనరా నువ్వు నన్ను తక్కువ రాస్తున్నా చూడు నేను ఇప్పుడు చూడు ఎంత స్పీడ్ పోతాను ఒరే ఒరే ఊరెవరే ప్లీజ్ రా స్లోగా లో నువ్వు ఆగ్రహం అయినా ఇందాక నువ్వు వెళ్ళా మర్చిపోయావా ఒరే నేనేదో తమశకకెళ్ళేంటరా ఒరే ఓయ్ అమ్మా ఏంట మాయాయిడు ఇంత పెద్ద జీపులు లేపేశాడు మరి మా లగొండద ఇక్కడ డోరేమాన్ ఉండేది అక్కడ ఎంత పెద్ద జీపుచ్చినా లేపేస్తాం మేము అరే అరే ఏంటో నాయనా ఓయ్ చాలా భయవేస్తుందిరా ఒరే డోరేమాన్ తొందరగా ఇటుకడి రారా వస్తానా వద్దు మాయా అరే సింగ్సా ఏంటి ఇంకా కార్లని గుచ్చా ఉన్నారు రావా వచ్చేసన్లేరా

బై బాయ్ అండ్ మర్చిపోకుండా మన డిస్కౌంట్ సర్వర్ లో అయితే జాయిన్ అయిపోండి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేసి పెట్టున్నారు ఓకేనా బై బాయ్